ఏపీ జెన్కో శ్రీ దామోదరం సంజీవయ్య థర్మల్ పవర్ స్టేషన్ నెల్లూరు. బాగా జూమ్లో చూడండి. ఇప్పుడు మీరు ఎదురుగా చూస్తున్నారు కదా, అది ఇందాక చెప్పాను దామోదర సంజీవయ్య థర్మల్ పవర్ స్టేషన్ ముత్తుకూరు. అందరికీ నమస్కారం, నేను మీ బీసీ రెడ్డి. ఈరోజు నేను నెల్లూరు జిల్లా, అంటే ఉమ్మడి నెల్లూరు జిల్లా సర్వేపల్లి నియోజకవర్గం తిరుపతి పార్లమెంట్లోకి వస్తుంది. ఇప్పుడైతే నేను సర్వేపల్లి నియోజకవర్గంలోని ముత్తుకూరు మండలానికి దగ్గరలో ఉన్న నేలటూరు విలేజ్ దగ్గర ఉన్నాను. మీరు నా వెనక చూడొచ్చు, దామోదర సంజీవయ్య థర్మల్ పవర్ ప్రాజెక్ట్ ఉంది, అంటే నేలటూరు పక్కనే. ఇప్పుడు నేను ఇక్కడికి ఎందుకు వచ్చానంటే, అసలు గ్రౌండ్ రియాలిటీ ఎలా ఉంది, ఏ పార్టీకి బలం ఉంది, అంటే వైఎస్ఆర్సీపీకి కానీ టీడీపీకి కానీ ఎవరికి బలాబలాలు ఎలా ఉన్నాయి ఈ నియోజకవర్గంలో అనేది గ్రౌండ్ రియాలిటీ కోసం ఇక్కడికి వచ్చాను. దయచేసి ఇది అందరికీ ఉపయోగపడుతుంది, అటు వైసీపీకి కానీ టీడీపీకి కానీ ఎవరికైనా. నేనంత తోపు అయితే కాదు, మీకు ఏదైనా ఉపయోగపడుతుందేమో అని నా ప్రయత్నం. దయచేసి మీకు నచ్చినట్లయితే ఈ వీడియో చివరి గ్రూప్కు చూడండి. ఇంకా చాలా గ్రామాలు తిరగాల్సినవి ఉన్నాయి, అంటే ఇప్పుడు నేను దాదాపుగా 10-15 గ్రామాలు తిరిగాను. ఇంకా ఒక 10 గ్రామాలు తిరిగేసి ఎక్కడన్నా వీడియో తీసుకోవడానికి అవకాశం ఉన్న చోట మాట్లాడతాను మీతో. అంటే నాకంటూ ఇప్పటికైతే ఒక అభిప్రాయం అయితే వచ్చింది ఈ నియోజకవర్గం మీద, అన్నీ కూడా మీతో పంచుకుంటాను. అది ఎక్కడన్నా ఒక ఖాళీ, అంటే డిస్టర్బెన్స్ లేకుండా చూసుకొని అక్కడ మాట్లాడతాను. ఇది నా వెహికల్, జస్ట్ కనిపిస్తుంది కదా మీకు, ఒక యాక్షన్ కెమెరా బ్యాగ్ తీసుకొని తిరుగుతున్నాను. మరి ఇంకా ఎన్ని నియోజకవర్గాలు తిరగాల్సి వస్తుందో, అంటే తిరగగలనో కూడా ట్రై చేద్దాం, నా శక్తి మేరకు ప్రయత్నిస్తాను. ధన్యవాదాలు. ఇప్పుడు మీరు చూస్తున్నది ముత్తుకూరు. ఈ సర్వేపల్లి నియోజకవర్గంలోకి మనుబోలు మండలం, తోటపల్లిగూడూరు, పొదలకూరు, వెంకటాచలం, ముత్తుకూరు మండలాలు వస్తాయి. ఇది ప్రస్తుతం ఈ సర్వేపల్లి నియోజకవర్గం తిరుపతి పార్లమెంటు పరిధిలో ఉంది. అయితే సర్వేపల్లి నియోజకవర్గం మాత్రం నెల్లూరు పరిధిలోకి వస్తుంది. ఇక్కడే కృష్ణపట్నం పోర్ట్ ఉంది. ఈ మార్గం గుండానే మన యువనేత నారా లోకేష్ గారు పాదయాత్ర కూడా చేశాడు. ఈ సర్వేపల్లి నియోజకవర్గంలో, ఈ ముత్తుకూరులో మాత్రం రోడ్లు చూడండి చాలా అద్భుతంగా ఉన్నాయి. నేను గతంలో ఒక 3 ఇయర్స్ బ్యాక్ వచ్చానండి, అయితే అప్పుడైతే రోడ్లు ఇంత మంచిగా అయితే లేవు. ప్రస్తుతము కాకాని గోవర్ధన్ రెడ్డి గారు వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యే ఈ నియోజకవర్గానికి ప్రాతినిధ్యం వహిస్తున్నాడు. ప్రస్తుతం ఆయన వ్యవసాయ శాఖ మంత్రిగా కూడా పనిచేస్తున్నాడు. ఈ నియోజకవర్గంలో అన్ని రోడ్లు, అంటే మీరు పొదలకూరు, మనుబోలు, తోటపల్లిగూడూరు వీడియోస్ లేవు అనుకోవద్దు. మనుబోలు, తోటపల్లిగూడూరు అయితే రికార్డ్ చేశాను, కానీ పెద్దగా బాగలే విజువల్స్, వాటిని ఏం పెట్టలేదు. పొదలకూరు అయితే సపరేట్గా ఒక ల్యాగ్ చేసినాను, ఆ లింక్ అయితే డిస్క్రిప్షన్లో ఇస్తానండి. మీకు ఇంపార్టెంట్ అయిన ప్లేసులు చూస్తేనే మీకు చాలా సంతోషం ఉండదు, కానీ అనవసరమైన వీడియో ల్యాగ్ చేస్తే మీరు చూడడానికి కూడా ఇంట్రెస్ట్ చూపించరు. దయచేసి నేను మళ్ళీ చెప్తున్నాను, ఈ వీడియో అయితే పూర్తిగా చూడండి, చాలా అద్భుతంగా ఉంటుంది. ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా, ఇది సర్వేపల్లి దగ్గర పొలాలు. ఇంతకుముందు నేను గత 10 సంవత్సరాల క్రితం వచ్చానండి, ఇవన్నీ కూడా బీడు భూములుగా ఉండేటప్పుడు నీటి వసతి లేక. మరి ఇప్పుడు నెల్లూరు నుంచి సర్వేపల్లి కెనాల్ ఒకటి ఉంది కదా, దాని ద్వారా ఏమో నీటి వసతి కల్పించినట్టున్నారు. ఇవన్నీ ఉట్టికి కూడా తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్నప్పుడు పునాది వేశారు. ఇప్పుడు మనం సర్వేపల్లికి వెళ్తున్నాము. సర్వేపల్లి అంటే పెద్ద మహానగరం ఏం కాదు, చిన్న విలేజ్. అయితే సెంటర్ పాయింట్గా ఉంటుంది సర్వేపల్లి. సర్వేపల్లి నుంచి ముత్తుకూరు, పొదలకూరు, వెంకటాచలం మండలం ఇవన్నీ కలిపి ఒక నియోజకవర్గము. ఇది నెల్లూరు రూరల్ నియోజకవర్గం, గూడూరు, తర్వాత వెంకటగిరి నియోజకవర్గాలు సరిహద్దులుగా ఉంటాయి. చాలా చైతన్యవంతమైనటువంటి నియోజకవర్గం చెప్పచ్చు. అసలు ఈ నియోజకవర్గాన్ని మొదటగా నేను ఎంచుకోవడానికి కారణం ఏంటంటే, దాదాపుగా 4 సార్లు ఒకే అభ్యర్థి తెలుగుదేశం పార్టీ తరఫున పోటీ చేసి ఓటమి పాలయ్యారు. ఆయన ప్రస్తుతం తెలుగుదేశం పార్టీ పొలిట్ బ్యూరో సభ్యులు, మాజీ వ్యవసాయ శాఖ మంత్రి. మరి అన్నిసార్లు ఓడిపోతే అభ్యర్థిని మార్చలేదా తెలుగుదేశం పార్టీ అంటే, ఓడిపోయినా కానీ మంత్రి పదవి ఇవ్వటం, ఎమ్మెల్సీ ఇవ్వటం అనేది తెలుగుదేశం పార్టీలో ప్రత్యేకత. పార్టీ ప్రయోజనాలు, నాయకత్వ ప్రయోజనాల కంటే కూడా వ్యక్తుల ప్రయోజనాలకి తెలుగుదేశం పార్టీ
ఎక్కువ ప్రాధాన్యత ఇస్తుంది అనేది ఈ నియోజకవర్గంలో స్పష్టంగా అర్థమవుతుంది. కాబట్టి ఏంటంటే పూర్తిగా ఎక్కడైనా ఖాళీ దొరికితే మాట్లాడుకుందాం. నియోజకవర్గ కేంద్రం సర్వేపల్లికి వచ్చేసామండి. మీరు ఇప్పుడు చూస్తున్నారు కదా, సర్వేపల్లి గ్రామంలో వెళ్తున్నాం మనము. చూస్తున్నారు కదా, చాలా చిన్న ఊరండి. దీని చుట్టూ మాత్రం చాలా పెద్ద పెద్ద పట్టణాలు ఉన్నాయి. కానీ ఎందుకు దీన్ని నియోజకవర్గ కేంద్రంగా ప్రభుత్వం ఎంచుకుంది అయితే మనకి ఇప్పటికీ అర్థం కాదు. కానీ ఇంతకుముందు కంటే ఈ ఊరు మాత్రం చాలా డెవలప్ అయింది. సిమెంట్ రోడ్లు అన్నీ వేశారు. నేను ఒక 4 సంవత్సరాల క్రితం ఈ ప్రాంతానికి వచ్చినాను, కానీ నాకు అప్పుడైతే అంత పెద్దగా అనిపించట్లేదు. ఇప్పుడైతే మాత్రం రోడ్స్ అన్నీ చాలా అద్భుతంగా వేస్తున్నారు. 4 గోడల మధ్య చేరి సొల్లు కబుర్లు చెప్పకుండా, అంటే ఏదో స్టూడియో పెట్టుకొని మేకప్లు వేసుకొని పిచ్చి పిచ్చి కబుర్లు చెప్పకుండా, నేను ఈ నియోజకవర్గంలో దాదాపుగా ప్రధానమైనటువంటి గ్రామాలు పొదలకూరు కానివ్వండి, ముత్తుకూరు కానివ్వండి, వెంకటాచలం కానివ్వండి, ఈ నియోజకవర్గంలో ఈ మండల కేంద్రాల్లో అదేవిధంగా గ్రామీణ ప్రాంతాల్లో మీకు అన్నీ రికార్డింగ్ చేసి చూపించాలంటే నాదేం పెద్ద ఛానల్ కాదు. పైగా నేను రికార్డ్ చేసేటప్పుడు వాళ్ళు ఒప్పుకోవట్లేదు, దాదాపుగా వద్దు అంటున్నారు. కాబట్టి ఏంటంటే నేను అన్ని క్లిప్లు మీకు పెట్టలేను. కేవలం నేను తిరిగానా లేదా అని సాక్ష్యం కోసం మాత్రమే మీకు కొన్ని క్లిప్లు చూపిస్తాను. అదేవిధంగా నేను వ్లాగర్ను కాబట్టి విలేజ్ వాతావరణం కూడా ఎలా ఉంది అనేది మీరు చూసేదానికి అవకాశం ఉంటుంది. అయితే అసలు విషయానికి వస్తే, మొత్తం మీద తెలుగుదేశం పార్టీ ఓడిపోయే మొట్టమొదటి నియోజకవర్గం సర్వేపల్లి. ఇందులో ఏమాత్రం సందేహం లేదు. ఒక 100 మందిని అడిగితే 40% మంది అయితే తెలుగుదేశం పార్టీకి ఓటు వేస్తాము అంటున్నారు. మరి అభ్యర్థి పేరు చెప్పడంతో, మరి అంటే ఇప్పుడు ఈ నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జిగా సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి గారు ఉన్నారు. వైఎస్ఆర్సీపీ పార్టీకి కాకాని గోవర్ధన్ రెడ్డి గారు ఉన్నారు. ఆయన ఇప్పుడు వ్యవసాయ శాఖ మంత్రిగా పనిచేస్తున్నాడు. దీన్ని దృష్టిలో పెట్టుకొని 40% మంది దాదాపుగా తెలుగుదేశం పార్టీకి అనుకూలంగా ఉన్నారు. అయితే ఓటు విషయానికి వస్తే మాత్రం అభ్యర్థే ఇక్కడ కీలకం. అయితే మనం అడుగుతున్నాం, మీరు రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ అధికారంలోకి రావాలంటున్నారు, మరి ఇక్కడ ఉండే ఎమ్మెల్యేకి మీరు ఎందుకు ఓటు ఇవ్వు అంటున్నారంటే, వాళ్ళు చెప్పే ప్రధానమైనటువంటి విషయం ఏంటంటే, ఈ తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జ్ ఎవరైతే ఉన్నారో, పొలిట్ బ్యూరో సభ్యులుగా ఉన్నటువంటి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి గారు, స్థానిక నాయకత్వం కానీ అంటే సామాజిక కార్యకర్తలతో కానీ స్థానిక సమస్యల మీద కానీ ఎప్పుడూ పెద్దగా పోరాడింది ఏం లేదు, వాటి సమస్యల మీద కూడా దృష్టి పెట్టింది ఏం లేదు. ఎంతసేపటికి జెన్కో సమస్య అంటాడు, రాష్ట్ర స్థాయి సమస్యలు అంటాడు, కానీ ఇక్కడ ప్రజలు ఏ బాధలు పడుతున్నారో వాటి మీద దృష్టి పెట్టాడు. అదేవిధంగా క్యాడర్ని, నేను ఇందాక చెప్పాను కదా, గ్రామ స్థాయిలో ఉండే క్యాడర్ని బలోపేతం చేసుకోవడం కోసం ఎక్కడ కూడా ప్రయత్నించలేదు. ఎందుకంటే నాకు టికెట్ వస్తుంది అనే గ్యారంటీతో పెద్దగా పట్టించుకున్నట్లేదు అనేది ఇక్కడ ప్రజల్లో వ్యక్తమవుతుంది. అదేవిధంగా సేమ్ ఎంటైర్ డిఫరెన్స్ కాకాని గోవర్ధన్ రెడ్డి గారు, మీరు వీడియోలో కూడా చూస్తారు, రోడ్లు అయితే చాలా చాలా అద్భుతంగా ఉన్నాయి. గ్రామీణ ప్రాంతాల్లో పట్టు బాగా ఉంది. అంటే వైఎస్ఆర్సీపీ మీద అయితే వ్యతిరేకత ఉన్నా కానీ అభ్యర్థి పట్ల సానుకూలత ఉంది. తెలుగుదేశం పార్టీ ఏదైనా అభ్యర్థిని చేంజ్ చేస్తే తెలుగుదేశం పార్టీకి లీడ్ అయ్యేదానికి కూడా అవకాశం ఉంది. కానీ అది జరగని పని, ఎందుకంటే ఎన్నికలు ఇంకా 7-8 నెలల్లో ఉన్నాయి. అంత సీరియస్ యాక్షన్ చంద్రబాబు నాయుడు గారు తీసుకుంటారు అనేది అయితే మనం ఊహించలేము. పైగా ప్రజల నుంచి కూడా అదే స్పందన వస్తుంది. ఇన్నిసార్లు ఓడిపోతున్న అభ్యర్థి విషయంలో పార్టీ దృష్టి పెట్టలేదు అంటే ఇది ఆయనకి ధారదత్తం చేసేసారు. మరి అటువంటిప్పుడు మేము ఓడిచ్చే అసెంబ్లీకి పంపించకపోయినా కానీ మీరు అదే అభ్యర్థితోటే మీరు ఫైట్ చేస్తున్నారంటే, అంటే ముఖ్యంగా ఏంటంటే యువతలో చాలా అసహనం ఉంది. బాబు గారు ఇంత నిర్ణయాలు తీసుకుంటారా, ఇంత వరస్ట్గా ఉంటాయా తెలుగుదేశం పార్టీలో అనేది మాత్రం చాలామంది అసహనం వ్యక్తం చేస్తున్నారు. కాబట్టి ఏంటంటే ఇదంతా అధిష్టానం తీసుకోవాల్సిన నిర్ణయం. గ్రౌండ్ రిపోర్ట్ అయితే ఇది. ఖచ్చితంగా పార్టీ అయితే తెలుగుదేశం పార్టీ పట్ల అయితే సానుకూలత ఉంది. అదేవిధంగా జగన్మోహన్ రెడ్డి పరిపాలన మీద అయితే వ్యతిరేకత ఉంది. కానీ అభ్యర్థుల విషయానికి వస్తే మాత్రము ఇక్కడ మెరుగు కాకాని గోవర్ధన్ రెడ్డి గారి వైపే ఉన్నారు. మరి భవిష్యత్తులో ఏదైనా జరగచ్చు రాజకీయాల్లో, ఏ క్షణం ఏది జరగద్దో ఎవరు ఊహించలేరు. ఇకనైతే నేను దాదాపుగా వీలున్నన్ని నియోజకవర్గాలు ఇలాగే గ్రౌండ్ రిపోర్ట్ మీకు ఇస్తాను.
దయచేసి మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, మీ అభిప్రాయాలు కూడా తెలియజేయండి.